సో ఒకప్పుడు ప్రేమ్ రక్షిత్ అనగా లయన్స్ అనగా హీరోలు బాగా కష్టపెట్టి ఎముకలు ఇరిగిపోయేలాగా మూమెంట్స్ లెగ్ మూమెంట్స్ ఇవన్నీ మీరు అంత ఎక్కువ కష్టపెట్టరు ఓకే ఓకే అనిపిస్తుంది కరెక్టా కదంటారా అదేం లేదండి నేను సాంగ్ బట్టే చేస్తారు వాళ్ళు కూడా మన వాళ్ళు అలా అనలేము అంటే వాళ్ళు ఎక్కువ అంటే చూడండి సినిమాలో జోకులు కూడా ప్రేమ రక్షిత్ ఇప్పుడు ఇది టాప్ లెస్ పేజ్ చూడండి ఫుల్ అండ్ డాన్స్ అండ్ డాన్స్ ఉంటుంది నేను చేశాను ఏది టాప్ లేచిపోయి టాప్ లేచిపోద్దాం మామూలు డాన్స్ కదా ఫుల్ అండ్ అంటే అలాంటి సాంగ్స్ ఉంటాయి అది ఇప్పుడు పక్కా లోకల్ ఎన్టీఆర్ గారిది ఫుల్ అండ్ డాన్స్ అంటే సాంగ్ బట్టి అలాంటి సాంగ్స్ వస్తే అలాగ ఉంటాయి లేదు నార్మల్ సాంగ్ ఉంటే నార్మల్ సాంగ్ కంపల్సరీ కింద పడితేనే డాన్స్ అని కాదు సాంగ్ బట్టి సిచ్యువేషన్ జనరేషన్ కొద్దీ ఇది కూడా మారుతా ఉంటుంది మీరు జడ్జిలుగా ఉంటున్నా మీరు జడ్జిగా చేస్తున్న డాన్స్ షోలు అన్నీ చూస్తుంటే ఎంత ఎత్తు ఎగిరి అంత కింద పెడితే ఎంత ఏరోబిక్స్ బాగా చేస్తుంటే మీరు మీరే కదా మొత్తం డ్యాన్స్ చేయట్లు అందరూ జడ్జిలుగా ఉన్న షోలు చూస్తుంటే బాగా హెదరగొట్టేసారు అంటున్నారు కదా అప్పుడు మీరే అంటున్నారు కదా కింద పెడితేనే డ్యాన్స్ కాదని ఇప్పుడు అన్నారు అవును బట్ ఆ షోల్లో జడ్జి ఆ షోలో మీరు అబ్జర్వ్ చేయాలి మేము డ్యాన్స్ చేస్తేనే మెచ్చుకుంటాం అలా చేస్తే మీకు కాళ్ళు ఇరుగుతీరా మేము దాన్ని చూసి మేము మెచ్చుకో మిమ్మల్ని మాకు డ్యాన్స్ నచ్చిందని చెప్తున్నాం మీరు అది మిస్ అవుతున్నట్టున్నారు బాగా రిస్క్ మూమెంట్ చేసేవాళ్ళు ఎత్తి ఎగరేసి అయ్యొద్దంటున్నాం అది మిస్ అవుతున్నారు మీరు నిజానికి అలాంటి సినిమాల్లో కనపడవు మనం అవి అవసరం లేదు మనకి స్టేజ్ మీద విపరీతం చేస్తున్నారు అవును చాలా రిస్క్ దానివల్ల ఏంటంటే వాళ్ళకి డ్యాన్స్ చేసే లాంగ్ లైఫ్ కూడా ఉండదు అదే కదా ఇమీడియట్ మాకు అయ్యే ప్రాబ్లం మోకాళ్ళ నొప్పులు వస్తాయి బ్యాక్ పెయిన్స్ వస్తాయి ఈ అవి చెయ్యిద్దరా బాబు అంటారు మాకు తెలుసు అంటే అవి చేసే దానివల్ల ఏం యూజ్ ఉండదు మేము చూసేది డ్యాన్సు మాకు డ్యాన్స్ కావాలి మీరు డ్యాన్స్ చేయండి అంటాం వాళ్ళు పైనుంచి దూకి అంటే ఏదైనా ఉంటే ఒక స్పెషల్ పెట్టుకోండి సాంగ్ మొత్తం అలా చేస్తే పెద్ద ఇదే ఉండదు చెప్తా ఉంటాం ప్రతి దాంట్లో యా నేనే కాదు ప్రతి జడ్జి చెప్తా ఉంటారు మీకు ఉన్నాయి ఆ బాడీ పెయిన్స్ అయ్యో చాలా అండి అంటే ఇంతవరకు మాకు నీ క్యాప్స్ వేసుకోవాలని తెలియక లేక మొండిగా మేము మోకాళ్ళ మీద పడి చేసి అలా చేపెట్టి ఇన్ని బా ఈ మోకాల నొప్పు బ్యాక్ పెయిన్ కానీ కనిపిస్తుంది ఎంత హుషారు కదా బాడీ డాన్స్ చేస్తే మళ్ళీ మాకు అయ్యే ఉండదు మర్చిపోతాం కానీ పెయిన్ కంపల్సరీ ప్రతి ఇప్పుడు ఈవెన్ ప్రభు మాస్టర్కి ఉంటే డాన్స్ మాస్టర్కి ఉంటే అది మాకు ఎక్కువ ఇట్ల మీదే కదండి పని దానికి ఏం కాషాస్ తీసుకుంటుంటారు దానికి ఫుడ్డేనండి ఫుడ్ తీసుకుంటూ ఫిజియోథెరపీ మెయిన్ స్ట్రెంగ్ ఇట్లా స్ట్రెంగ్ చేసుకోవటం అలా అలా జాగ్రత్త చేసుకోవాలి అంత టైం కూడా ఉండాలి కదా కానీ చేసుకోవాలి కదండి మనం టైం తీసుకుని గ్యాప్ తీసుకుని చేసుకుంటూ ఉంటాం